శుభకృతి నామ సంవత్సరంలో కుంభరాశి వారి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. కుంభరాశికి శని యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. బృహస్పతి సంచారం ఇప్పుడు అనుకూలంగా ఉంది. రేపు గంగా నదీ పుష్కరాల దాకా కూడా ఈ బృహస్పతి ద్వితీయ స్థానంలో వీరికి చాలా అనుకూలం. అలాగే రాహు యొక్క సంచారం కూడా తృతీయ స్థానంలో చక్కగా ఉంది. అయితే ఈ బృహస్పతి యొక్క సంచారం గంగానది పుష్కరాలు నుంచి ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానంలోకి వస్తుంది. ఇది కూడా క్లేశాలని కలిగిస్తుంది. ఒకటి ఏలినాటి శని, రెండు బృహస్పతి యొక్క ప్రతికూలత, అక్టోబర్ తర్వాత రాహు యొక్క అనుకూలత కూడా తగ్గుతుంది. ఈ కారణాల రీత్యా కేతువు యొక్క స్థితి కూడా ప్రతికూలంగా మారుతుంది. కాబట్టి వీరికి కొన్ని కొన్ని సమస్యలు ఆకస్మికంగా ఈ సంవత్సరం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ కూడా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఇప్పటించే పెంపొందింప చేసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి బెంబేలు పడిపోవడం లేదా ఆదుర్దాగా ఏదో విషయాలు తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసను పెంపొందింప చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆరోగ్య ప్రతికూలతను పెంచుతాయి. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు కంపల్సరిగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. తద్వారా ఒకటి రెండు ప్రయత్నాలు ఇందాక చెప్పినట్టుగా నష్టపోయినప్పటికీ మూడో ప్రయత్నం తప్పకుండా విజయవంతమవుతారు. దీనికి నిరుత్సాహపడకుండా మళ్ళీ పట్టుదలతో కొనసాగించాలి. అలాగే వ్యాపార రంగం వారికి కూడా పెట్టుబడుల విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు వస్తుంటాయి. వెంటనే నిరుత్సాహపడిపోయి అన్ని విషయాలు వదిలేసేసి వారితో పాటు మిగతా వారిని కూడా సంక్షోభంలో పడేటువంటి పరిస్థితులు తెచ్చుకోకూడదు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది కాబట్టి దీన్ని అర్థం చేసుకుని మళ్ళీ పునః ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించేటువంటి అవకాశాలు కుంభరాశి వారు ఈ సంవత్సరం తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే విద్యార్థులు కూడా నిరుత్సాహపడక్కర్లేదు. ఏదైనా విషయంలో ప్రతికూలత వస్తే మళ్ళీ పట్టుదలతో దాన్ని సాధించాలనేటువంటి జిజ్ఞాస పెంచుకోవాల్సినటువంటి సమయం ఇది. అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా ఒకటి రెండు ప్రయోగాలు తప్పుతాయి. అయినప్పటికీ మళ్ళీ సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలి. మహాశక్తి స్వరూపమైనటువంటి జగన్మాతని తలుచుకోవటం, తద్వారా వీటన్నిటిని కూడా వేగవంతంగా అధిగమించేటువంటి ప్రయత్నాలు కుంభరాశి వారు ఈ సంవత్సరం చేయాలి. తద్వారా శుభకృతి నామ సంవత్సరం కుంభరాశి వారికి శోభాయమానంగా ఉంటుంది.